ఇంకా తెలుసుకునేదేమిటయ్యా? ఇవన్నీ నువ్వు ఊరికనే చేస్తావా ఏమిటి? ఆ మాత్రం తెలియని వెర్రి బాగోవాడు అనుకున్నావుటయ్యా? బిజినెస్ మ్యాన్ అయ్యా, వ్యాపారవేత్తని. జాగ్రత్తలో నేను ఉండాలిగా. తెలుసమ్మా, విష కీటకం చైర్మన్, చైర్మన్ విష కీటకం. చైర్మన్ గారు విష కీటకం. उपन्यास मित आय पत्रिकाधिपति संपादक
ఇద్దరు అభిప్రాయాలు అది కలిసే కావాలండి పైకి వెళ్లి శ్రామిక జ్ఞానం గురించి ఉపన్యాసం ఇస్తూ ధనిక వర్గానికి కొమ్ము కాసే రకం గోపీలు అంటే గోడ మీద పిల్లి వాపదనే మాట అసలు వీళ్ళనండి ప్రజాముద్యమాన్ని నీరు కాచేది వీళ్ళని ఆట కట్టాలి అంటే వీరు కొలిచే పాలక వర్గాన్ని కొట్టాలి దానికి మొదట పెట్టే మీ రిపోర్ట్ అది ఇవ్వండి ఇవాళ ప్రశ్న చేస్తాను ఒకసారి అన్నయ్యతో మాట్లాడి మీరు మా చేసే మార్పులకు అన్నయ్య ఒప్పుకోకపోతే ఒప్పుకుంటానండి తప్పకుండా ఒప్పుకుంటాను ఎందుకంటే జను రోగాలతో బాధపడుతుంటే అన్నయ్యకి మాత్రం ఇష్టమా సరే ఈ నాటి కాదండి ఎందుకు ఒకవేళ కాదంటే మాత్రం లేదు తప్పకుండా ఒప్పుకుంటారు ఒప్పుకున్న మరుక్షణం నా రిపోర్ట్ నేను పేపర్లో వేసేది నిజంగా కావాలంటే ఒక పని చేయండి ఈ లోగా నీకు తీసుకెళ్ళి ఒకసారి చదివి నాకు ఇచ్చేది దీన్ని పరిష్కరించడం మీరు అనుకున్నంత కష్టం మాత్రం కాదు అలాగా సరే వస్తాను మీరు ఇది నలుగురికి పనికొచ్చే విషయం ప్రజల ఆరోగ్యానికి సంబంధించిందని ఈ విషయాన్ని నేను ఎత్తిరి వేసుకున్నాను కానీ స్వార్థం కోసం ప్రజాక్షేమాన్ని బలిపెట్టే సంఘంలో బ్రతుకుతున్నాం మనం ఇంకొక్కసారి ఈ విషయం గురించి ఆలోచించండి నాకు ఎందుకో ఇందులో ఏదో ప్రమాదం ఉన్నట్టుగా అనిపిస్తోంది ఇందులో ప్రమాదం ఏమైంది మనం ఏమన్నా వాళ్ళు రాజకీయాలు చదువుకుపోతున్నానా లేదు మనకు కావాల్సిందల్లా ఈ నీటిని బాగు చేయించే పద్ధతిని కనుక్కోవడం అందాక నీటిని శుద్ధి చేసి వాడుకోవడం అంతే ప్రభావం ఏమి డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు నా పేరు నరసింహ నేను ఉంటాను మున్సిపాలిటీలో అపోజిషన్ పార్టీ లేడండి అపోజిషన్ లేడంటే ఎవరు కాబోయే చైర్మన్ గారు కూర్చోండి కూర్చోనండి నేను కూర్చో కానీ మీరు కూర్చోవాలన్నారు కాబట్టి కూర్చోండి విషయం ఏమంటారా చూడండి సౌలకు వచ్చిన ముంతదాతనే నాకు శాత గారు అసలే నేను చాలా నిర్మాణ మాట మనిషి చూడండి శివశంకరం గారు విషయమంతా ఎవరైనా నాకు చెప్తారు చైర్మన్ గారు స్వయాన్ని అన్నయ్య గారే అన్న సంగతి కూడా నాకు కానీ ఇట్లాంటి విషయాలలో సంబంధాలు అడ్డు రాకూడదు అని చెప్పడానికే వచ్చాయండి ఎంతైనా అన్నయ్య గారు అన్నయ్య గారే డ్యూటీ డ్యూటీ ఆ విషయం నాకు తెలుసు నేను నమ్మే నిజాన్ని నలుగురు చెప్పగల స్థైర్యం నాకుంది అమ్మమ్మ ఆయుష్యం తెలియబట్టే కదా మీ కవరి కాడికి వచ్చింది చూడండి ఈ ఊరి భావంలో ఇసం ఉంది వారు వచ్చి ఇంత నా పక్కన వచ్చిండే సార్ మిమ్మల్ని అందరం ఎక్కియము అవన్నీ నాకు ఎట్లా అంటే వద్దనే పెళ్లి కొడుకు ఎలా ఏమారంట చూడండి మీరు కానీ నా పచ్చం నిలబడితే రేపు మిమ్మల్ని కౌన్సిలర్ చేస్తాను నెల తిరగకుండా మన మున్సిపాలిటీ మాట్లాడితే ఆరోగ్య సంస్థకి మిమ్మల్ని ప్రెసిడెంట్ చేస్తా చూడండి ఆలోచించుకోండి అవకాశం కలుపు పెట్టినప్పుడే వాళ్ళ తర్వాత